నీకు సినిమాలు అంటే ఇష్టమా? ప్రాణం. సినిమాలు చూసి బేసికలీ ఏం నేర్చుకుంటావు? మెగా స్టార్ చిరంజీవి గారిని చూసి డాన్స్ నేర్చుకున్నారు. రద్దపూరి బాడకిస్తారు చూసి తొడగొట్టం నేర్చుకున్నాను. ఇలానే సినిమాల్ని చూస్తూ ఇన్స్పైర్ అయిన లాఫింగ్ బ్రదర్ శ్రీను గారు జనతా గ్యారేజ్ లోని ఎన్టీఆర్ గారిలా మొక్కలు నాటడం నేర్చుకున్నారంట. చూడవయ్యా చూడు, అది చూడు. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. హో ఏంటండి మీరు మేకప్ అంతా మీరు అరిద్దేసుకున్నారు? 10 మందికి వేసే మేకప్ ఒక మనిషి పూసుకుంటుంటే ఎట్ట కాపురం చేసేదా? మేడం మేడం నమస్తే మేడం, మన ఏది చివరిలో ఆధార్ కార్డులు తీస్తున్నారు, మీరు అందరూ వచ్చి తీపిచ్చుకోండి. ఏరా వినాయక చవితి చందానా? వినాయక చవితి చందా కాదు మేడం, ఆధార్ కార్డులు తీస్తున్నారు. 150 రూపాయలు ఇస్తా ఉండు. ఆధార్ కార్డులు మేడం, ఆధార్ కార్డులు తీస్తున్నారు. 500 ఎందుకు ఇస్తారా? ఇచ్చేది 150. అంతకు మించి 10 రూపాయలు ఇవ్వలేను నేను. మా ఆయన అంతే ఇమ్మన్నాడు, నువ్వేమన్నా చేసుకున్నా తెలియదు, తీసుకెళ్ళిపో. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. ఇది చివరా ఆధార్ కార్డులు తీస్తున్నారు, మీరు అందరూ వచ్చి తీపిచ్చుకోండి సార్. ఓహో వేణుగోపాల్ పంపించాడా? వేణుగోపాల్ గారు సార్, ఆధార్ కార్డులు తీస్తున్నారు. వీడియో తీస్తావా? మా పెద్దపాప పెళ్లి కూడా సరిగా వీడియో తీలా. ఈసారి వీడియో తీస్తే మా ఆవిడ నా పక్కనే నిల్చుకుంటేనే తీయాలా, సరేనా? వీడియో కాదు సార్, కళ్ళు కళ్ళు. ఆధార్ కార్డు తీస్తున్నారు. ఏంటి కొత్త కెమెరాలు కొనుక్కున్నాడా వేణుగోపాలు? కెమెరాలు కాదు సార్, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తీస్తున్నారు. అడ్వాన్స్ 5000 ఇవ్వమన్నాడా? సరే 5000 ఏం కర్మ, 10000 ఇస్తాను గానీ. ఇదిగో ఈసారి వీడియో సూపర్ గా ఉండాలి, సరేనా? సరే. ఏదో బాగుంది పోనీ పేరమా. ఏమే పాప పెళ్లికి వీడియో వాడికి 10000 ఇచ్చి పంపించా, మళ్ళీ వస్తే ఈ వాకు నువ్వు, సరేనా? ఏమండి మీరు చెప్పినట్టుగానే 150 ఇచ్చా, అంతకు మించి ఎక్స్ట్రా 10 రూపాయలు కూడా ఇలా. దో నాకు నిద్ర వస్తున్నది కానీ పోయి పనుకుంటా, నీకు అవసరం వచ్చినప్పుడు 3 చొప్పున లేపా. ఏం చెప్పారండి, మీరే అర్థం చేసుకోగలరండి. ఇవాళ హోటల్ కి తీసుకెళ్తారా భోజనానికి? సరేనండి. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఎంతగైనా చూశాను ఈరోజు ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ మొక్కలు నాటించాలి మన ఉద్దేశం. ఈ మనిషి ఎవరు ఇంట్లో ఉంది, ఈ మంచి చేత ఒక మొక్కలు నడిస్తే సరిపోద్ది. మేడం మేడం మేడం. ఓహో వినాయక చవితి సందాకొచ్చావా? వినాయక చవితి సందా కోసం రాలా, మన ఇంట్లో మొక్కలు నాటడానికి వచ్చిన. ఓహో కుక్కలు పట్టుకోపోవడానికి వచ్చావా? వచ్చి ఈ మనిషి శివుడు నట్టుందా? నీకు అర్థమైతే చెప్తాను పద. నేను ప్రకృతి ప్రేమికుణ్ణి. నన్ను ఇంత అందంగా నన్ను ప్రేమిస్తున్నా నువ్వా? ఏందిరా మీరా, ఎంత అందంగా మాత్రం ప్రేమించేస్తారా? ఆ మాట రోగి తల్లి, అందం గురించి నువ్వే అందం ఉంటే ఐశ్వర్యం ఏమనుకోలేంగా. ఈ మనిషికి అర్థమైతే చెప్తాం. ఈ మొక్కని పట్టుకో, నీ చేత నాటించడానికి వచ్చిన. ఏరా ఇది వరకట పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ గా మొక్కలే చేతికిచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తున్నా. ఏందమ్మా మొక్కను అటు పడేసినవుదా? అదేమనుకుంటున్నావు, బంతి మొక్కమా ముద్దు బంతి మొక్కదా? ఒక్క ముద్దు కావాలా? ఆ సంగతి పక్కన పెట్టు, నీకు అర్థమైతే చెప్తాను ఇను. మాటకు మొక్క తీస్తున్నాడు ఏందిడు? అదొక మొక్క, ఇదొక మొక్క. ఈ రెండు మొక్కలు అక్కడ నాటామనుకో ప్రకృతి బాగుంటది అన్నమాట. అర్థమైంది. ఈ మొక్క నువ్వు, ఈ మొక్క నేను, మనిద్దరం కలిసి
సగం వినపడుతుందా సగం వినపడడం లేదా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు? దో నేను చెప్పేది బాగినో, ఈ రెండు మొక్కలు నాటామంటే రేపటి తరానికి ఉపయోగపడతాయన్నమాట. ఓ అమ్మ, ఎంత మాట అన్నావురా నువ్వు? నేనేమన్నా రేట్ చేస్తానన్నా. నిన్ను రేపు కాదు ఎల్లుని కూడా చేయలేను నేను. ఏమనుకుంటున్నారా నా గురించి? ఏమనుకుంటున్నారా గురించి? ఊరికి పట్టే కొడతావా? వచ్చా ఏమండి, వచ్చారా? నమస్కారం సార్, సమయానికి వచ్చారా? ఈ మనిషి నన్ను సంభాషిస్తున్నా, ఆ మనిషి చెప్పేది నాకు అర్థం కాకపోయా, నేను చెప్పేది ఆమెకు అర్థం కాకపోయా? అబ్బా సార్, మీరేనా నా మాట్లాడక అర్థమైతే చెప్పండి సార్. నేను మొక్కలు తెచ్చా, మన ఇంట్లో మొక్కలు నాటమని చెప్పా. జూనియర్ అంటే కూడా అదే చెప్పాడు. అట్ట చెప్పారు? నేను ఆ మాట చెప్తా, మనిషి విన్నావా? ఆయనకి ఎవరో చెప్పారంట, మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి, దానికి నిన్ను తీసుకెళ్తాడంట. నేనేం చెప్పాను నీగా, ఆ మొక్కలను నాటరా అంటే మిస్ యూనివర్స్ అంటావేంద్రా? అదిగో వరంగల్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, గోల్డ్ మెడల్ నీకే. ఈ మొఖానికి గోల్డ్ మెడల్ కాదు, ఇతర మెడల్ కూడా రాదు. చూసావా, ఇప్పుడే రమ్మనండి, గోల్డ్ మెడల్ వస్తుందని చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పాను రా. సరే, చూడడానికి బానే ఉన్నాడు, బట్ట తలేసుకున్నా పర్వాలేదు. సమాజం పెళ్ళైంది కదా, ఏమన్నా అనుకుంటుందేమోనని భయం అండి. తప్పట్లు కొడతారు, సన్మానాలు చేస్తారు, నన్ను మొగుడుగా అందరూ గొప్పగా చెప్పుకుంటారు. చూడు, ముఖ్యంగా మూడు విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో. మొదటిది, వాడితో జాగ్రత్తగా ఉండు. అర్థమైందండి. మొదటిగా వాడిని బాగా చూసుకోమంటారు. రెండోది, గోల్డ్ మెడల్ కోసం రీంబగుళ్ళు కష్టపడు. నువ్వు ఎప్పటికైనా ఒక సంవత్సరానికైనా ఒక బిడ్డను కని తీసుకురమ్మంటారు. మూడోది, గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నేరుగా వచ్చి ఇదిగో నా మెళ్ళ వేయాల. ఓహో, ఆ బిడ్డను తీసుకొచ్చి మీ గుండెల మీద ఆడించాలా? అప్పుడే కదా ఒక మొగుడుగా నాకు ఆనందం ఉండేదా. బాబు, ఇప్పుడు తీసుకెళ్లిపోతావా? ఇగో ఒక్కసారి తీసుకెళ్ళాలంటే మళ్ళీ తీసుకురా చెప్తున్నా. ఏమే, ఎంత ఫేవర్ఫుల్ గా ఉన్నాడు చూడు, మనక కమిటీ వాళ్ళతో మాట్లాడేశాడంట, గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ చేసాడు. ఇక్కడ రావా? ఇంకా నీతో పని మాక పోదామా? బయలుదేరదామండి. పోలేదు, పోదాం. ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళు ముందు నా పిల్లల మీద చేస్తావురా? ఒక్క క్షణం ఆగరా, ఇందాక దాన్ని తీసుకుపోమని చెప్పింది ఎవరురా నువ్వు కదా? మళ్ళీ దాని మీద చేయాల్సి అంటావు ఎంత? ఏంద్రా, ఇక్కడ చేయడం శాంపిల్ మాత్రమే, రేపు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత సినిమా చూపిస్తా అంటున్నావా? ఇట్లారా, నేను నా మాట అనలేదమ్ము. ఎంత మాట అన్నాడో చూడేవాడు, మిస్ యూనివర్స్ పోటీలు అని చెప్పి నా కళ్ళ ముందు నీ పని చేయేస్తాడా? అంటే నన్ను పెళ్లి చేసుకో, వాడుకొని వదిలేస్తావా? ఈయన వదలకూడదు, పట్టుకో చెప్తా. ఏమండి, నాలుగు తగిలించండి, పెళ్లి చేసుకుంటావని చెప్పి వాడుకొని వదిలేసేది ఏంద్రా? నేను వెళ్ళలేదమ్మా, మాట ఉయ్యమ్మా. వాకింగ్ స్టైల్ భలే నడిచారు, అండ్ వండర్ఫుల్ స్కిట్, సూపర్ సూపర్. సో స్టూడెంట్స్, మీరంతా కూడా ఒక్కో పర్ఫార్మెన్స్ గుర్తు పెట్టుకోవాలి, బికాస్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఫైనల్ గా మనం ఓట్ వేస్తున్నాం కదా. ఓటింగ్ మెషిన్ ఉంటుంది, ఏది బాగుంటారు కదా, అన్ని పంచులు బాగా గుర్తున్నాయి కదా. ఎగ్గు మారిపోయింది.
నన్ను కట్టేందుకు అడుగుతున్నాను.